నమస్కారం నమస్తే అమ్మా అమ్మ వైశాఖ మాసంలో ఇంకొకటి నిన్ననే శని త్రయోదశి చేసుకున్నాము ఇప్పుడేమో శనీశ్వర జయంతి కూడా ఉంది అది ఎలా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు ఈరోజు ఏమైనా ప్రత్యేకంగా ప్రత్యేకత ఉందా దాని గురించి కాస్త గురించి జయంతి అంటే పుట్టినరోజు పుట్టినరోజు మరి శని భగవానుడు కూడా పుట్టినవాడే కాబట్టి శని భగవానుడికి పుట్టినరోజు ఎప్పుడు పుట్టాడు ఈయన అంటే మనకైతే తెలియదు పురాణాల ప్రకారంగా ఆ గ్రహాలు ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అంటే గ్రహాలన్నింటికి కూడా ఓ కథాకథనం ఉంది అలా సంకాశం కాశపేయం మహాదృత్యం మనం సూర్యుడు గురించి చదువుతుంటాం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం అని చదువుతాం అంటే నల్లటి కాటిక లాంటి రంగు కలిగినటువంటి వాడట యమాగ్రజం యముడికి అన్న ఈయనెవరు రవికి కుపుత్రుడు అంటే సూర్య భగవానుడి యొక్క పుత్రుడు ఛాయా మార్థాండ అంటే ఛాయాదేవి మార్థాండు అంటే సూర్యుడు వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు శని భగవానుడు మరి పుట్టినటువంటి వాడికి పుట్టినరోజు ఉండాలి కదా అందుకని జయంతి ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో వచ్చేటువంటి అమావాస్యని శని జయంతిగా చెప్తూ ఉంటారు ఇది వైశాఖ అమావాస్యని శని జయంతి అంటారు కాబట్టి మనం శనికి పుట్టినరోజు మనం కూడా చేయాలి మనం పుట్టినరోజు ఎట్లా చేస్తాం మనం పుట్టినరోజు అంటే ఏదో మనమే పోయి దేవుడి దగ్గర దండే పెట్టుకుంటాం ఈయన పుట్టినరోజు ఏంటి అసలు ఈయన గురించి చాలా అంటే పుట్టుక కూడా ఒక మంచి కథాకథనం ఉంది ఇప్పుడు సూర్యభగవానుడి భార్య ప్రజ్ఞాదేవి కానీ సూర్యుడు యొక్క తేజస్సుకు ఆ తల్లి తట్టుకోలేకపోయిందంట ఆ తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాలేదు ఆమె ఏం చేసిందంటే ఆమె ఛాయని ఆమె అంటే వాళ్ళ దేవతలు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు నేను కూడా నా నా ఫోటో ఇక్కడ పెడతా అంటే కాదు కదా వాళ్ళైతే వాళ్ళు ఒక ఛాయని ఆ తల్లి అక్కడ పెట్టింది సూర్యుడు కూడా గుర్తులు పెట్టలేనంత గొప్పగా ఉందనమాట ఆమె ఆయన భార్య అనుకున్నాడు ఛాయాదేవిని ఇక్కడ పెట్టి ఆమె నాలుగు రోజులు వెళ్ళిపోయింది దేవతలు కాబట్టి దేవతలు చేసే పని ఏంటంటే ఖాళీ దొరికితే తపస్సు చేసుకుంటారు ఆ తల్లి తపస్సులో ఉంది అది కూడా అశ్వరూపంలో ఆ తల్లి తపస్సు చేసుకుంటుంది అది వేరే విషయం ఇక్కడ ఛాయాదేవి వీడితో పాటు ఉంది ఆ ఛాయాదేవికి మరి పుట్టినటువంటి వాడు శని భగవానుడు ఆయన అంటే సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు సరే ఇది శని భగవానుడు పుట్టినటువంటి మాసం కాబట్టి వైశాఖ మాసంలో అమావాస్య రోజు పుట్టాడు కాబట్టి ఆయనకు జయంతి చేయాలి మరి మనం శనికి ఎలా జయంతి చేస్తామంటే ఎప్పుడు కూడా మనం పూజ చేస్తూనే ఉంటాం చాలా వరకు మన ఇళ్ళల్లో అయితే ఎప్పుడూ కూడా మనము ఏ విగ్రహాన్ని శనిదేవుడు కానీ ఇంకా ఏ విగ్రహాల్ని మనం పెట్టాం అసలు సూర్య పంచాయతనం కూడా పెట్టరు దేవుడు గుళ్ళల్లో పెడుతుంటారు కానీ కంటి కనబడేటువంటి సాక్షాత్తు కంటి కనబడేటువంటి సూర్యనారాయణ మూర్తికి విగ్రహం పెట్టడం అన్నది అసలు అర్థం లేదు కనబడేటువంటి భగవంతుడిని ఎదురుగా ఏ ఇంటి ముందుకు పోయినా సరే తుర్పు తిరిగితే కనబడేటువంటి భగవంతుడు కాబట్టి నమస్కరిస్తాం కానీ నవగ్రహాలు మిగతా గ్రహాలు కూడా ఎవ్వరు కూడా ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం అనేది అయితే లేదు ఈ నవగ్రహాలు ఎందుకంటే అందులో రెండు రాక్షస గ్రహాలు ఉన్నాయి రాహుగేతులని కొన్ని శుభగ్రహాలు కొన్ని గ్రహాలు ఏదైనా సరే తొమ్మిది గ్రహాలను తీసుకెళ్ళి గుళ్ళో ఈశాన్యం మూల నవగ్రహ వేదికని చేసేసి ఎందుకంటే దీంట్లో కూడా ఒకటి ఉండొచ్చు ఏదైనా ఇలాగైతే కానీ ఈ గ్రహాల పేరు చెప్తే కానీ భయపడరు అలాగని దేవుడు గుడికి రాడనుకునేవాడు అనుకునేవాడు కూడా ఉండి ఉండడం ఎందుకంటే మనకు ఉన్నటువంటి బద్దకానికి ఏదో మనకేదో భయం దేవతలందరూ వరాలు వచ్చేవాళ్ళే ఈ నవగ్రహాల్లోనే ఈ గ్రహం బాగాలేదు అంటే భయపెడతాం మిగతా అందుకని అలాగైనా ఉండొచ్చు ఏది ఏమన్నా సరే మనం నవగ్రహ ఆరాధన అయితే చేస్తాం అలాగే శని భగవానుడికి ఆయన అంటే ఆయనకు కూడా ఆరాధన చెయ్యాలి సరే ఇక్కడ శని అనేవాడు భయపెడతాడా శని ఈశ్వరుడికి కూడా శని బాధ తప్పలేదు ఒకసారి అలాగే ఏదో చిన్న కథ కూడా చెప్తుంటారు నువ్వు నా దగ్గరికి ఎలా వస్తావో చూస్తాను నువ్వు ఏదో నాకు ఇప్పుడు ఏదో శని ఉందని అన్నారంటే నవ్వుతాడనమాట ముందు ఏం చేస్తాడు సరే వీడి నుండి నేను తప్పించుకుందామని నేనే వెళ్ళిపోయి అక్కడెక్కడో సముద్రాల అవతలకి వెళ్ళిపోయి అక్కడ ఒక మర్రిచెట్టు ఉంటే ఆ త్వరలో దాక్కుంటాడు తర్వాత వచ్చి చాలా గట్టిగా చెప్తాడనమాట చూసావా శని నీ నువ్వు నన్ను పట్టుకోకుండానే నేను ఎలా తప్పించుకున్నానంటే అయ్యో పిచ్చి పరమాత్మ నేను పట్టుకోకపోతే ఇక్కడెక్కడో హాయిగా ఆనందంగా కైలాసంలో ఉండేట వాడిని ఆ సప్త సముద్రాలు దాటి అక్కడికి పోయావంటేనే నేను పట్టుకున్నట్టు అర్థం అంటాడు అంటే శని నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు అయితే ఇక్కడ ఒక తమాషా అయిన కథ కూడా నేను విన్నాను ఇది మరి మనం కల్పించుకున్నదా లేదు ఎక్కడైనా ఉందా తెలియదు కానీ అలా అలా ఆ నోట ఈ నోట విన్న కథ నిజమేమో అనిపించింది లాగా ఒకసారి నవగ్రహాలన్నీ కూడా కూర్చొని మనలో అసలు ఎవరు గొప్ప అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంట ఎవరు గొప్ప అంటే మరి ఏ బ్రహ్మనో విష్ణువునో అడగాలి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అడిగినప్పుడు ఏమో ఎందుకు వచ్చింది ఈ గ్రహాలతో మనకు అనేటువంటి భయంతో మనకు కాదు అని ఆ రోజుల్లో కదా అప్పుడు విక్రమాదిత్యుడు అనే మహారాజు ఉండేవాడట ఈ భూలోకంలో ఆయన దేవతలు కూడా ఎప్పుడు కూడా సంప్రదింపులు ఉండేవి వీళ్ళు అటు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు ఆయన దగ్గర దాదాపు పదహారు మెట్లతో ఉన్నటువంటి అది ఉంది ఇవన్నీ మనం తెలిసిన కథలే ఈయన దగ్గరికి వెళ్ళేసరికి విక్రమాదిత్యుడు ఏం చెప్పాలా ఏంటి అని ఏం చేశాడంట సరే వీళ్ళందరినీ చూశాడు ఓహో బాగుంది కదా అని ఒక వీళ్ళు ఎంతమంది వచ్చారో తొమ్మిది రకాలు వచ్చారు కదా తొమ్మిది రకాల వస్తువులతో సింహాసనాలు చేయించాడంట చేయించి అన్నీ కుప్పపోసాడు ఎందుకంటే ఆయన కొంచెం చాలా తెలివి కలవాడు కాబట్టే దేవతలతో సహా వాళ్ళు సహాయం అర్థించేవాళ్ళు కదా ఆ తొమ్మిది సింహాసనాలు చేయించి మీకు ఎవరికి ఏది వీలైతే అది దాంట్లో కూర్చుండయ్యా మీకేది నచ్చితే అనే కానీ గబగబా సూర్యుడు వెళ్ళి ఆ బంగారపు మరి ఆయన బంగారు ఛాయ అది కాబట్టి ఆయన బంగారపు సింహాసనంలో కూర్చున్నారు అందరూ తల తోచింది తోచింది కూర్చున్నారు అంటే ఎవరికి చంద్రుడు అనగానే చక్కగా చల్లెటి మనసు ముచ్చం లాంటి వాడు కాబట్టి అలాంటి ముత్యాలు పోయి ఇలా ఒక్కొక్కరు ఒక దాంట్లో కూర్చున్నారు ఈ శనీశ్వరుడు కూడా మరి మంచి తెచ్చుకో ఇదైతే ఏదో బాగుంది దృఢంగా ఉందని ఆ ఇనుప దాంట్లో కూర్చున్నాడు కూర్చోగానే చెప్పాడు మరి ఈ వస్తువులు మీరు మీరే నిర్ణయించుకోండి అయ్యా ఏ దానికి ఎంత విలువ ఉందో నేను చెప్పడం ఎందుకు అని పాపం చాలా నమ్రతగా చెప్పాడు చెప్తే వింటాడా ఆయన కోపం వచ్చేసింది ఎందుకంటే ఒక్కోసారి కోపం వస్తుంది కదా అంటే నేను అంటే ఈ బంగారం గొప్పది ఈయనము తక్కువది కాబట్టి నేను అందరికంటే ఇష్ట నేను అనలేదు కానీ అని సరే నువ్వు ఇట్లా పని ఇంత అన్న నన్ను అంటావా అనేసి ఆయన మీదే కోపం వచ్చింది అప్పుడు ఆయనను శని భగవానుడు ఆయన్ని ఆశ్రయించేశాడు ఇక పాపం విక్రమాతిథ్యుడు కూడా కొన్ని రోజులు అడవుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది ఇంకేదో చేసి వచ్చింది కూలి పని కూడా చేశాడు అలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ ఏమన్నాడు ఓహో నన్ను అన్నారు అంటే అందరికంటే మొదట కాదు కదా నేను అయితే ఓపెన్ పని చేస్తా మీకున్నటువంటి పన్నెండు రాసుల్లో అందరూ తిరుగుతూ ఉంటారు కదా అందరూ ఈయనైతే ఒక నెల రోజులకు ఒక రాసి మారుతుంటాడు అంత పెద్ద మొదట ఆయన అన్నావు చంద్రుడైతే మామూలుగా గబగబా తిరిగిపోతుంటే ఉంటాడు కదా సరే నేను మాత్రం ఒక్కొక్కరిని పట్టుకున్నానంటే నా సంగతి ఏంటో మీకు చెప్తాను అని ఎంత రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు అనమాట అందరికంటే ఎక్కువగా నెమ్మదిగా తిరిగేటువంటి స్థితి ఈయన తెచ్చుకున్నాడు అని ఒక కథ ఇది నిజమైన ఈయన పెద్ద గ్రహం కాబట్టి మంద చలనం ఉంది కాబట్టి నెమ్మదిగా వెళ్ళినా సరే శని మన రాశిలో ఉన్నారు అంటే తప్పకుండా మనకి కాస్త బద్ధకం రావడం నిద్రాణ స్థితిలాగా ఉండడం ఏ పని చేయ కాకపోవడం కొన్ని రకాలైనటువంటి శారీరకంగా కష్టపెట్టుకోవడమే అనాలి అంటే మొదట్లో ఆయన ఇప్పుడు ఏలాంటి శని ఉందనుకో ఎప్పుడంటే మన మనం ఏదైతే మన రాశి ఉందో రాశి కంటే ముందు రాశిలోకి వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది ఓ రెండున్నర సంవత్సరాలు మన రాశిలోకి వచ్చినప్పుడు ఇంకొక రెండున్నర సంవత్సరాలు మనల్ని దాటితే రెండున్నర సంవత్సరాలు మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు ఈ ఏడున్నర సంవత్సరాల్లో మొదట్లో తల నుండి అలా నెమ్మది నెమ్మదిగా కాళ్ళ వైకు కిందకు తిరుగుతూ శరీరాన్ని బాగా కష్టపెట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది కానీ చివరిలో ఇంత కష్టపడ్డాడు కదా అని బాగా లాభాన్ని కూడా ఇస్తూ ఉంటాడు అంటారు అంటే ఇంకొక మాట కూడా చెప్తారు ఏంటంటే శని భగవానుడు ఒక సైనిక ఒక సేవకుడిది భావం అనమాట అందుకని ఎప్పుడు కూడా ఇలా శని భగవానుడు యొక్క జయంతి అంటే మనకు సేవకులు ఉంటారు కదా పని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా చాతనైన సహాయం చేస్తే శని యొక్క కృప బాగా ఉంటుంది ఏదో మన కింద పనిచేసే వాళ్ళు అలా అంటుంటాం కదా అలా ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకు కొంత మనము సహాయం ఆర్థికంగా అవ్వచ్చు అన్నదానం అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు వాళ్ళు చేసినప్పుడు సంతోషపడతాడంట అలా ఆయనకి సంతోషం కలిగించే విధంగా మనం ముందుకెళ్తే శని జయంతి బాగా చేసుకున్న వాళ్ళం అది అంటే ప్రతి పండగ ఇప్పుడు హనుమ జయంతి చేసుకున్నామంటే అంగరంగ వైభవంగా కాషాయ ధ్వజాలతో ఊరేగింపు చేసుకొని ఆ రోజు పొద్దున తమలపాకులతో ఏదో పూజ చేస్తాం ఈరోజు ఏం చేస్తామంటే మనం ఎక్కడికి వెళ్ళినా శనికి ప్రత్యేకించినటువంటి గుళ్ళు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నవగ్రహ మండపానికే వెళ్తాం మనకు తోచినట్టుగా గ్రహార మండపారాధన చేయించుకుంటాం సూర్యభగవానికి దండం పెట్టి అక్కడ నుండి మొదలుపెట్టి మిగతా గ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాం శని భగవానికి ప్రత్యేకించి తైలాభిషేకం చేసుకున్నా కూడా మనకు ఉన్నంతలో ఎంతో కొంత మనం ఏదో ఒక దానం చేయడం అనేటువంటి ఒక విధానాన్ని నేర్చుకుంటే ఈ కష్టకాలంలో నిజంగా కర్మఫలంగా పడేటువంటి కష్టం ఉన్నా లేదు మన రాశిలోకి శని ఉన్నాడు లేకపోతే శని దశ నడుస్తుంది లేకపోతే అర్ధాష్టమ శని ఉంది అన్నప్పుడు కూడా కొంత కష్టం ఉంటుంది కాబట్టి ఆ కష్టాలను తట్టుకొని ముందుకు వెళ్ళి ఇది కష్టం కష్టమే కాదు తప్పనిసరిగా నేను ఈ పని చేశాను కాబట్టి ఈ పది వచ్చింది అనే విధంగా ముందుకు వెళ్ళేటువంటి స్థితి వస్తుంది కాబట్టి శని జయంతిని కూడా ఒక పండగలాగా మనం చేసుకోవచ్చు పండగ అంటే ఈ పండగ అనగానే పంచపక్ష పర్వణాలతో తినేది కాకుండా పండగ అంటే రెండు రకాలుగా చెప్పచ్చు శారీరకంగా మనం పూజించేటువంటి నైవేద్యాలు పెట్టి తినేటువంటిది మనం ఉపవాసం ఉంటూ దాన ధర్మాలు చేసేటువంటిది రెండవది ఇలా మనం దాన ధర్మాలు చేస్తూ కొంత మనకున్నటువంటి ప్రారబ్ధ కర్మలు సంచిత కర్మలు అని మనకు ఎలాగున్నాయో ఈ తెచ్చుకున్నటువంటి ఆ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత తగ్గించుకోవడానికి అవకాశం కల్పించేటువంటిదే ఈ జయంతి కాబట్టి శనిదయం జయంతి రోజు మనకు ఉన్నటువంటి పాపకర్మలు తగ్గించుకోవడం కోసం కొంత దానం ధర్మం చేసి దైవ చేసినట్టయితే కొంత మన పా కర్మలు సంచిత కర్మలు తగ్గిపోతాయి ప్రారంభ కర్మల్లోకి మంచి జరిగేటువంటి స్థితి ఉంటుంది కాబట్టి శని జయంతి అనేది ఉందా అంటే ఉంది చేసుకోవాలంటే చేసుకోవాలి ఏం చేసుకోవాలంటే నిత్య పూజతో పాటు నైమిత్తికంగా చేసుకొని తోచినంత ఉన్నంత కలిగినంత దాన ధర్మాలు చేయడానికి మనస్సు సహకరించాలి మనం చేయాలి ఇదండి చాలా సంతోషం శని జయంతి గురించి చాలా బాగా గురించి